ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్టైల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఆలూ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఆలూ పరాటా కోసం ముందుగా గోధుమ పిండి కలిపెట్టుకోవాలి. అర కేజీ గోధుమ పిండి, హాఫ్ స్పూన్ సాల్ట్, సరిపడిన నీళ్ళు పోసుకొని పిండి మొత్తం మిక్స్ చేసుకుందాం. వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మన పరాటాలు సాఫ్ట్గా రావడం కోసం పిండిని ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ ఆలూని ఉడికించేసి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు తురుముకుందాం. ఈ ఆలూని నీట్గా గ్రేట్ చేసుకోవాలి. మనకి స్మాష్ చేస్తే కొంచెం ముక్కలు ముక్కలుగా వస్తాయి కదా, ఇలా చేసుకుంటే మనకి ఈవెన్గా మెత్తగా వచ్చేస్తుంది. ఆలూ మొత్తం ఇలా తురిమేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, ఫైన్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ 2, 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం మిక్స్ చేసుకుందాం. చాప్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసి మిక్స్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆలూని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. రౌండ్గా చిన్న చిన్న అంటే మరీ చిన్న సైజు కాదు, మన పరాటాకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మన బాల్స్లా చేసుకోవాలి. ఆలూ స్టఫ్ని ఇలా రౌండ్ బాల్స్లో చేసేసుకుందాం. ఇప్పుడు పరాటా రుత్తుకుందాం. పొడి పిండి చల్లుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో మందంగా ఉంచేసుకొని చుట్టుపక్కల అంచులని ప్రెస్ చేయాలి. మిడిల్లో ఆలూ స్టఫ్ని పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకొని పరాటా చేసుకుందాం. ఇలా పరాటాను ఒత్తుకోవాలి. చూడండి, లోపల నుంచి మనకి కొరియాండర్ గ్రీన్ చిల్లీ కనిపిస్తూ ఉన్నాయి ఒక లేయర్లోగా లోపల. దీన్ని పక్కన పెట్టుకుందాం, మిగిలిన కూడా తయారు చేసుకుందాం. మిగిలిన కూడా ప్రిపేర్ చేసుకుందాం. చుట్టూ ఎడ్జెస్ మాత్రం నొక్కుతున్నాను, ప్రెస్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి ఒకసారి, చాలా అంటే చాలా ఈజీ. మనకి ఈ మెథడ్ తెలియక మనం బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం వీటిని. మిడిల్లో ఆలూ స్టఫ్ని పెట్టేసి ఇలా అడ్జస్ట్ క్లోజ్ చేద్దాం. ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుని సరిపోతుంది మనకి. రౌండ్ బాల్లా చేసేసుకుందాం. కొంచెం పొడి పిండి చల్లేసుకొని ఈ రౌండ్ బాల్లా చేసుకుందాం. ఇలా పెట్టి ప్రెస్ చేసుకుందాం. మనకి ఎక్కడ కూడా స్టఫ్ బయటకు రాకుండా చూసుకోవాలి. వచ్చినా కానీ కొంచెం ఏం కాదు, మనం పొడిపించి చల్లుకుంటూ ఉంటాం కాబట్టి. ఇలా ప్రెస్ చేసుకున్న పరాటాలపై ఏమైనా ఎక్స్ట్రా
పొడిపిండిని తీసేసి రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మిగిలిన ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి తవ పెట్టుకుందాం. రెస్టారెంట్లో లాగా మనకి పరాటా ఫ్లఫీగా రావాలంటే పాన్ బాగా హీట్ ఎక్కాలి. పాన్ బాగా హీట్ ఎక్కింది, మనం పరాటా వేసేసుకుందాం. పరాటాల చూడండి మనకి పరాటా ఎంత బాగా ఉంటుందో. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఆయిల్ అప్లై చేసుకుందాం. చేసుకొని ఇటువరకు కూడా ఆయిల్ అప్లై చేసుకుందాం టూ సైడ్స్. ప్లేట్లో తీసేసుకుందాం. అలాగే మిగిలిన కూడా కాల్చేసుకుందాం. పాలు బాగా హీట్ ఎక్కిన తర్వాత పరాటా వేసుకొని కాల్చుకోవాలి. పరాటా తిప్పుతూ కాల్చుకోవాలి, అప్పుడే మనకి పరాటాలు ఫ్లఫీగా వస్తాయి, బాగా పొంగుతాయి రెస్టారెంట్లో లాగా. మనకి పరాటా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. బటర్ వేయకూడదు, బటర్ వేస్తే మాడిపోయినట్టు అయిపోతాయి. సర్వ్ చేసినట్టు మాత్రం బటర్ వేసుకోవాలి. చూడండి మన పరాటా ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా అంటే చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పరాటా మనకి బాగా పొంగింది, బాగా కాలిపోయింది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి, లైట్గానే అప్లై చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా హైజీనిక్గా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పరాటాని రెండు వైపులా తిప్పుతూ రొటేట్ చేసుకొని మనం రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సరింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. కొంచెం బటర్ నంచుకొని మనకి నిమ్మకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి అవైలబుల్ ఉంటే ఏది ఉంటే అది ఇలా నంచుకొని, ఇలా ఆనియన్ నంచుకొని తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఆలూ పరాటా ట్రై చేసి టేస్ట్ చేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.